हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज रेसिपी रोयल दम बिर्यानी। अन्नी दम बिर्यानी लागे इंग्रेडिएंट्स ऑलमोस्ट सेम अंडी, ओनली मेन इंग्रेडिएंट मारतुंदी। इंदुलो रोयल वाड़ता मन्माट मेन इंग्रेडिएंट का। एंड नेनु राइस वच्चेसी इंट्लो अन्नम की वाड़े बियम तोने चेस्तुन्नानु। ऑयल कूडा चाला तक्कुवगा वाड़ानु। रेसिपी चूसेद्दाम। बिर्यानी प्रोसेस चूसेद्दाम। रोयलु पोट्टु तीसी बागा कडुक्कोवाली। ఒకవేళ వాసన బాగా వస్తుంటే ఉప్పు పసుపు వేసి కడిగితే త్వరగా వాసన పోతుంది। కడుక్కున్న రొయ్యలు ఒక డేక్షాలో వేసుకొని అందులో బిర్యానీకి సరిపడా ఉప్పు, కారం, ఉల్లిపాయలు, తరుక్కున్న పచ్చిమిరపకాయలు, హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పెరుగు, నిమ్మరసం అన్నీ వేసుకొని కలిపి ఒక అరగంట సేపు మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇంకా బిర్యానీలోకి టేస్ట్ ఇచ్చే బ్రౌన్ ఆనియన్స్ కూడా చేసుకోవాలి। ఇవి ముందుగా ఆయిల్ బాగా మరగనిచ్చి ఆనియన్స్ బాగా బ్రౌన్ గా అయ్యేటట్టు మారిపోయేలాగా వేయించుకొని అవి ఇందులో వేసుకుంటాం। రొయ్యలు మారినేట్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను। గరం మసాలాతో పాటు కొంచెం గరం మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను। ఇందులోకి వేయాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసేసాము। చివరగా పెరుగు కూడా వేసి నేను 1/2 కిలో రొయ్యలకి కిలో రొయ్యలకి 1/2 కిలో పెరుగు తీసుకున్నాను। మొత్తం బాగా కలిపేసుకొని మారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి। మీరు మొత్తం కలిపాక ఒకసారి కొద్దిగా రుచి చూడండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో, సరిపోకపోతే మీరు ఇంకాస్త వేసుకోవచ్చు అన్నమాట। నేను ఓన్లీ ఒక పావు నూనె వాడానండి, ఇంకేమీ వేయలేదు, ఒక పావు మటుకే వేసాను। దీంతోనే మనకు బిర్యానీ చేసుకున్నాం। అన్నం వండడానికి బియ్యానికి సరిపడా నీళ్ళని వేరే డేక్షాలో తీసుకొని మరిగించుకోవాలి। అదే ఎసర్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగ, బిర్యానీ ఆకు, ఇంకా కొద్దిగా షాహి జీరా కూడా వేసుకొని నీళ్ళు మరగనివ్వాలి। ఇందులో కొంచెం నూనె వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది అంటుకోకుండా। మూత పెట్టి ఎసరు మరిగించుకుందాము। ఎసరు మరిగింది। ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఎసర్లో వేసి ఉడికించుకోవాలి। ఎసర్లో బియ్యం వేసేసానండి, ఇది మూత పెట్టి ఉడికించుకోవాలి। అన్నము సగానికి పైగా ఉడికేటట్టు చూసుకోండి। 60-70% ఉడికాక ఈ ఎసరంతా వంపేసుకోవాలి। వంపేసి ఉడికి ఉడకని అన్నాన్ని మారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో వేసి ఉడికించుకోవాలి। ఆ రొయ్యలు ఉడికేటప్పుడు దాని నుంచి వచ్చిన నీళ్ళతో ఇది ఉడికి ఆ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది కదా, ఇదంతా మనకు తెలిసిన విషయమే। ఇప్పుడు అన్నం ఉడికింది, దీంట్లో ఎసరంతా వంపేశాను। వంపేసి రొయ్యల మిశ్రమం మీద ఆ బియ్యాన్ని పోసాను। నా దగ్గర సాఫ్రాన్ లేదండి, నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పాలల్లో పసుపు కలిపి పోసాను। ఈ ఎల్లో కలర్ అదే ప్లస్ ఇందులో ఫైనల్గా మళ్ళీ మరి ఒకసారి పుదీనా, కొత్తిమీర వేస్తాము। ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి। అండ్ ఫైనల్ టచ్గా వచ్చేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి। చూడడానికైతే కలర్ఫుల్గా ఉంది, ఈవెన్ రైస్ ఫ్లేవర్ కానీ, అలా రైస్ ఉడికింది కాబట్టి దాని ఫ్లేవర్ బాగా వస్తుంది। ఇంట్లో పిల్లలకు కూడా అర్థమైపోయింది బిర్యానీ చేస్తున్నట్టు, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసాను। ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసేస్తున్నాను। నెయ్యి వేసేసాక ఇంకా మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి ఉడికించుకోవడమే। ఇప్పుడు గోధుమ పిండి కొద్దిగా తీసుకొని నీళ్లు పోసి చపాతీ ముద్దల కలుపుకున్నాను। ఈ ముద్దని డేక్ష చుట్టూ చుట్టేసి
మూతపెట్టి దమ్ పెట్టుకోవాలి. ఈ చుట్టకపోతే వేడి ఆవిరి అనేది మూతకి డేక్షాకి మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఆ కూర నుండి వచ్చే నీళ్ళు అన్నం ఉడకడానికి సరిపోవు కాబట్టి మనం ఇలా మూతని టైట్ చేసేస్తాము. చుట్టేసాను, మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి దాన్ని అదిమేసి ఇంకా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవడమే. ఏమన్నా అటు ఇటు గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసేయండి, చుట్టూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఒకవేళ పొయ్యి మీద ఉంటే మనం నిప్పులు పోస్తాం కదా పైన నుంచి ఉడకడానికి, నేను వేరే డేక్షాలో మరిగిన నీళ్లు పెట్టి పైన పెట్టాను. ఆ వేడి వల్ల కూడా పైన నుంచి ఉడుకుతుందన్నమాట. చూడండి ఉడికేసింది, ఇంకా దింపేసుకున్నాను స్టవ్ మీద నుండి, బాగా ఉడికిపోయిందండి. ఈ గోధుమ పిండి తీసేసుకున్నాం ఫస్ట్. పైన నుంచి గోధుమ పిండి అంతా క్లీన్ చేసి రైస్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో లోపల నుంచి. బాగా ఉడికిందండి, చూడడానికి నాకైతే అర్థమైంది. డైరెక్ట్ చూస్తున్నాను కాబట్టి చూడండి మీరు కూడా, పొడి పొడిగా వచ్చింది. ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వేసుకున్నాను. రైతాతో ఈ రెసిపీ మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది, ఈవెన్ టేస్ట్ కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. పిల్లలు కూడా చాలా లైక్ చేశారు. మీరు రెసిపీ తప్పక ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.